గడ్డ బ్యారేజీ కృంగిపోతుందని మన ఎవరు హరీశ రాఘ అని చెప్పారండి ఆయన అపారమైన రాజకీయ అనుభవంతో మేడిగడ్డి మేడిగడ్డ బ్యారేజీ చాలా డ్యామేజీ అయిపోయింది ఈ డ్యామేజ్ చేసిందేమో కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డ్యామేజ్ చేశారు అది చిన్న రిపేర్లతో పోయిదమో చిలికి చిలికి ఈరోజు వాన చేశారు ఇంకా రెండు రోజులు ఆలస్యం నడితే మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈ నింద ఏదో తెలంగాణ పార్టీ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ముందు చూపుతో జోషిని చెప్పాడు హరీశ్రావు అంటే ఏమిటి ఆలోచన కూడా మీకుందన్నమాట ఎందుకు ఈ మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద మీద పడ్డం ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకు ఆ డ్యామేజ్ని కోలగొట్టేసినట్లయితే ఏ బాధ ఉండదు కదా అటువంటి ఆలోచనలు కూడా ఉన్నబట్టే డ్యామేజ్ ధ్వంసం అయిపోతుందని ముందుగా జోషిని చెప్పి చెప్తున్నాడు రావు ఇక్కడ మన కావాల కావాల్సింది ఏమిటంటే శబరైన అంతేనండి డెబరేజ్ అన్నది ఎవరు ఎవరి వల్ల డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయిన వాళ్ళే డెబరేజ్ భరించాలి కానీ అదే ఇది లేకుండా మేము పూర్తిగా తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ ధ్వంసం చేస్తాము అది పెద్ద సమస్య కాదు మీరు ఒక చిల్లర పైసలు దానికి స్పేర్ చేసినట్టయితే ఆ డ్యామేజ్ అంతా పూర్తి చేస్తామని చెప్పినట్టయితే మీరు ధ్వంసం చేయడం ఎందుకు పూసేయడం ఎందుకు అది ప్రజల ప్రాణాలతో ఆడడం ఎందుకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీది నాది కాదు నీ కోసం నా కోసం కాదు ప్రజల ప్రాణాల కోసం రైతుల తాలూకు భవిష్యత్తు కోసం దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటే ఎలాగోతుంది హరీశ్ రావు ఏమైనా అదంతలో మాట గంట అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన కేటీఆర్ మాట్లాడటం లేదులే కేటీఆర్ ఏదో ముందు మాట్లాడబోయేది కానీ కేటీఆర్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటల్ని గమనించినట్టయితే రావు బుల్లో చేస్తున్నాడు కేటీఆర్ కేటీఆర్ మాత్రం అవతల నుంచి ఏ సమాధానాలు వస్తాయో మళ్ళీ ఆ సమాధానాలకి ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి కదా అని ఆలోచించి మాట్లాడుతున్నాడు కొంచెం డీసెన్సీ ఉంది ఏమైనా ఒకవేళ అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా కొంచెం తీవ్రంగా మాట్లాడితే లేచి వంగని నమస్కారం పెట్టేస్తున్నాడు అది కొంతవరకు నయం అలా కాదే ఏదో కేసీఆర్ని మించిపోయినటువంటి రాజకీయ నాయకుల్లాగా హరీశ్ రావు పెట్టడం ముందు ముందు మంచిది కాదు ఇప్పుడు హరీశరావుని రావుని ఏం చెప్పారు రాజగోపాల రెడ్డి చాలా తక్కువగా మాట్లాడాడు శ్రీధరరావు ఏం మాట్లాడాడు చాలా తక్కువగా మాట్లాడాడు కోమటిరెడ్డి అలా మాట్లాడాడు చాలా తక్కువగా మాట్లాడాడు రావంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడు చాలా ఇత్యంగా మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకంటే అడ్డగోలుగా ప్రశ్నలు వేయడం వల్ల అన్నమాట అంటే ప్రశ్నలు అడ్డగోలుగా వేస్తేనే అది అసెంబ్లీ అనుకోవడం పొరపాటు డీసెంట్గా ఉండొచ్చు డీసెంట్గా ప్రశ్నలు వేయొచ్చు డీసెంట్గా సమాధానాలు రాబట్టు రాబట్టచ్చు కానీ ఇటువంటి ఇటువంటి రెత్తగొట్టే ప్రశ్నలు వేయడం రెత్తగొట్టే సమాధానాలు చెప్పడం సభ సాంప్రదాయం కాదు తర్వాత ఇంకా అసలు ప్రారంభ ఆదిలోనే ఎలా ఉన్నట్లయితే ఇంకా రాను రాను సభ ఏ స్థాయికి దిగజారిపోతుందో ఒక్కసారి హరిసరావు గారు ఆలోచించాలి థ్యాంక్ యూ